హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్ లెటర్స్. నా పేరు శ్రీలత. ఈరోజు నేను దుంపతో మొక్కని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఇదేం దుంపో ఒకసారి మీరు కూడా చూడండి. ఆల్రెడీ ఈ చెట్టు చూస్తే చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇదిగోండి, ఆల్రెడీ ఈ దుంపకి మొక్క రావటం స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఎలా పెట్టుకోవాలన్నది నేను వీడియో చేసి చూపిస్తున్నాను. మనము ఒక సంవత్సరం కనుక ఏదైనా కుండీలో కానీ నేలలో కానీ ఈ దుంపను పెట్టుకున్నామంటే ప్రతి సంవత్సరం మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇది ఎన్ని రోజులకి తయారైంది తెలియాలంటే ఈ మొక్క పండిపోయిన తర్వాత మనం తీస్తే ఆకులు పండిపోయి రాలిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనం తీస్తే దుంప తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కంద దుంప. ఈ దుంప సగం వరకు పై భాగం కట్ చేసుకుంటే సరిపోతుంది, మిగిలింది మనం వాడుకోవడానికి కర్రీస్కి ఉపయోగపడుతుంది కదా. ఈ దుంపని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది కొంచెం గట్టిగానే ఉంది. చాలు, ఇంత ముక్క తీసుకుంటే మనము ఒక సంవత్సరం కనుక ఇది భూమిలో అయినా కుండీలో అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా అది మరలా మరలా వస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను మాకైతే ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి నేను నేలలో పెట్టుకుంటున్నాను. కుండీలో పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగానే పెట్టుకోండి. దీనికి కొంచెం ఇసుక మట్టి ఉంటే సరిపోతుంది, బాగా నేల గుల్లగా ఉంటుంది. చూడండి, మట్టి అయితే చాలా మెత్తగా ఉంది. ఇక్కడ నేనైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. కుండీలైనా ఏదైనా సంచులైనా సరే ఎక్కువగా మట్టి పోసి ఈ మొక్కను పెట్టుకుంటే ఈ విధంగా ఇది పైభాగం అడుగును ఉంది కదా, పైన పిలక మూసివేయకోకుండా మొక్క వచ్చేదాన్ని పైన అలా పెడితే సరిపోతుంది. జస్ట్ కొద్దిగా మట్టి వేస్తే నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఈ మొక్కను పెట్టుకుంటే దీనికి ఏమి ఎరువులు ఏమి వేయవసరం లేదండి, దానంతట అదే వస్తుంది. మనం కందదుంప కొనుక్కొచ్చినప్పుడు కొన్ని రోజులు అలా ఉంచితే దానంతట అవే మొలకలు వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు దాని భూమిలో పెట్టుకుంటే ఇక మనకి ప్రతి సంవత్సరం కూడా కంద తయారైపోతూ ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టినటువంటి కొన్ని మొక్కలు చూపిస్తాను. ఇది పెట్టి 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు వర్షాలు వచ్చేపాటికి మళ్ళా మొక్కలు వచ్చేసినాయి. ఈ వర్షాలకి భూమిలో ఉన్నటువంటి కంద మళ్ళీ మొక్కలు వచ్చేసింది. చూడండి, దీని దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఈ మొక్క పెట్టుకోవడానికి మనకి కొద్దిగా ఎలాంటి మట్టిలో అయినా బ్రతుకుతుంది. కొద్దిగా ఇసుక మట్టి అయితే ఇంకా బాగా వస్తుంది, బాగా మట్టి మెత్తగా ఉంది. చూడండి, ఇది నేను 2 ఇయర్స్ క్రితం పెట్టాను. ఇంక ఇది ప్రతి సంవత్సరం ఇలాగే వస్తూ ఉంటుంది. కుండీల్లో అయినా సరే ఏదైనా సంచిలో అయినా సరే మట్టి పోసి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మట్టి మెత్తగా ఉంది కదా, చూడండి మొక్కలు వస్తున్నాయి. ఇవి పండిపోయినప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఈసారి నేను తీసినప్పుడు ఒక వీడియో చేసి పెడతాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.